అరుణానందగిరి ఇక ఈరోజు మార్నింగ్ నుండి నాకు పండుల వల్ల చిలకలు అనుభవించడం అయితే వీలుగాలేదు. చూడండి కూని రాగాలు తీస్తున్నాయి చిలకలు. ఇక నిన్న నైట్లా దీపావళి లక్ష్మీ పూజలు అండి నిన్ననే చేసిండ్రు కదా. ఒక్కొక్కసారి రెండు రోజులు ఉంటాయి కానీ నిన్న అయితే నిన్ననే ఒకరోజే. ఇక ఈరోజు మార్నింగ్ 11 దాకా ఏమో ఉందట. ఇక అందుకని నైట్లో వేసుకున్నారు ఎక్కువ. దీపావళి నైట్లో సెలబ్రేట్ చేసుకుంటారు కాబట్టి నైట్లో వేసారు. ఇక్కడైతే రెండు చిలకలు ఉండి ఉండొచ్చు. కొంచెం రెండు మూడు పిట్టల్లాగా కూడా ఉన్నాయి. ఇక అప్పటి నుండి అమ్మ చిలకలు కూని రాగాలు తీస్తున్నాయి కానీ ఇంక నాకు పండుల వల్ల చీంచుడు ఇరగాలి. ఇక ఇది విషయం మరి ఇప్పుడు మన కింద శుభ్రం చేసి వచ్చేసరికి ఇట్లా అయింది. ఇక నైట్లో అయితే ఇక్కడ కొంచెం దీపాలు వెలిగించి క్రాకర్స్ కాల్చినం స్విచ్ బోర్డులు అట్లాంటి సేఫ్టీగా ఉండేటే ఎక్కువ. సరే ఇంట్లోకి వెళ్దాం మరి పాలు పెట్టిన స్టవ్ మీద. అయితే కింద ఉన్నప్పుడు రంగోలి అవి వేసేదండి కానీ ఇంకా అసలు పనే తీరలేదు నిన్న. అందుకని ఒకటి ఫ్లవర్స్ అట్లా డెకరేటివ్గా పెట్టిన అంతే. ఇంకా చూడండి చిలక ఒకటే అరుస్తూనే ఏముంది. ఇక చూడండి దీపం నిన్నటి నుండి వెలుగుతూనే ఉంది. ఇక ఇప్పుడు తొందర స్నానం చేసి మరి పూజ చేసుకుందాం. ఇంకా చూడండి పాలు అయినాయి, పాలు వేడైనాయి కాబట్టి స్టవ్ ఆన్ చేసిన అయితే అక్కడ చెట్టు మీద ఉండే పిట్టలు ఇక అవి వచ్చి ఇక్కడ మన నైవేద్యాలు అనేది తినిపోతున్నాయి. అందుకే ఇక్కడ గోడ మీద పెట్టుతున్నాం. ఇక చూడండి నైవేద్యం తిని వెళ్ళిపోతున్నాయి చిట్టి పిట్టలు. ఇక్కడికి అలవాటు అయినాయి రీసెంట్గానే. ఇక దసరా నుంచి మళ్ళీ ఇటు స్టార్ట్ అయినాయి. అందుకే రోజు నైవేద్యాలు అన్నీ ఇక్కడ పెట్టేస్తున్నా. సరే ఇప్పుడు ఇంకా మన పనులు చేసుకుందాం. ఇక మార్నింగ్ రాత్రి మనం దీపావళి పూజ చేసుకుందాం. ఇంకా నేనైతే ఎక్కువ షూట్ చేయలేదు. ఇప్పుడు మార్నింగ్ మళ్ళీ మార్నింగ్ కూడా 11 దాకా పూజ చేసుకోవచ్చు. లక్ష్మీదేవి అమ్మవారి పూజ అని అన్నారు. ఇక ఇక మార్నింగ్ పూజ అయింది ఇప్పుడే సంపూర్ణం. పక్షులు బాగా సౌండ్ చేసినాయి. మళ్ళీ అగో అక్కడ ఉంది అది ఇప్పుడు వెళ్ళిపోతుంది. మళ్ళీ అరిచినాయి వచ్చేసరికి ఏమి లేవు. ఇక నిన్న సాయంత్రమే దీపావళి అయింది కాబట్టి అంత ఖాళీగా ఉంది. చూడండి రెస్ట్ మూడ్లు ఉన్నారు అందరూ. పక్షి భలే అరిచింది వచ్చేసరికి లేదు. చూడండి నేను అరుణానందగిరి. ఇక ఈరోజు అయితే మరి దాదాపుగా 1 తినేసరికి 2 అయింది. 2 అయిన తర్వాత కొంతసేపు ఫోన్ పట్టుకొని ఉన్నా. ఇక మళ్ళీ ఏదో ఒక పని చేయాలని ఆలోచన వచ్చింది. ఇక చేయడానికి స్టార్ట్ అయినా. ఇక్కడ చూడండి ఇదైతే బియ్యపిండి శనగపిండి. ఒక బియ్యపిండి 1/4 కిలో అయితే 1/4 కిలో శనగపిండి జల్లించి పెట్టిన. పెట్టిన తర్వాత ఇక జీలకర్ర అయితే వేద్దాం. మిక్సీ జార్లో వేసిన తర్వాత ఇక ఇది దీన్ని ఏమంటారంటే పూసపావు అంటారు. తెలంగాణలో అయితే పూసపావు అంటారు. ఇలా రకరకాల డిజైన్లు వస్తాయి. ఇప్పుడు నేను దీంతో చేయాలనుకుంటున్నా దానికోసం అని ఇక్కడ చూడండి. ఇప్పుడు జీలకర్ర చూపించిన కదా. తర్వాత ఇక వెల్లుల్లిపాయలు జీలకర్ర తర్వాత ఇక లవంగాలు లవంగాలు కూడా వేయాలి. కారం ఉండాలంటే అయితే పూసలు చాలా కారం పడుతుంది మనకు. ఇది అట్లా చాలా పడుతుంది మరి ఎందుకు తెలియదు. ఇంట్రెస్ట్ అనిపించలే పనుల ఒత్తిడి వల్ల చేయలేదు. ఇక ఈరోజు నేననే దీపావళి అయిపోయింది. ఈరోజు పగలు మరి చేస్తే అయిపోయాయి అన్నట్టుగా చేస్తున్నాయి. ఇక చూడండి ఉప్పు వేసుకుందాం. ఇల్లు ఉప్పేసి మీరు పొడి వేసిన తర్వాత ఇంకా పేస్టు తయారు చేసి ఇంట్లో కలుపుకోవడమే. ఇక కారపొడి కూడా కొంచెం ఎక్కువనే పడుతుంది ఇందులో. దీన్ని ప్లెయిన్ వాటర్తో కలుపుడే వేడి నీళ్ళు కూడా కాదు చల్లటి నీళ్ళతో కలుపుకోవాలి. ఇంకా దీంట్లో మనం ఓమా
నువ్వులు కూడా వేసుకోవచ్చు ఇష్టం. ఇప్పుడు ఇది కొన్ని ఫస్ట్ ఒకసారి దింపాలి. దింపిన తర్వాత ముక్కలు ముక్కలు అయిన తర్వాత వాటర్ వేసి దింపాలి. వాటర్ వేసి దింపితే అప్పుడు కొంచెం లూజ్ లూజ్ పేస్ట్ లాగా అయినా పర్వాలేదు, మనం ఇలా కలుపుకోవచ్చు. మిక్సీ జార్లో వేసి దింపి చూద్దాం. ఇంకా చూడండి, ఇంకా మిక్సీ జార్లో లవంగాలు జీలకర్ర వెల్లుల్లిపాయలు ఇవన్నీ వేసి దింపినాం. కొన్ని ఫస్ట్ అయితే మంచిగా దింపిన తర్వాత కొన్ని వాటర్ వేసుకుంటే దింపితే మొత్తం ముక్కలు చిన్నగా అవుతాయి, అవి మనకు అక్కడక్కడ వస్తూ ఉంటాయి అట్లా. అందుకని ఇక ఇప్పుడు వేసి వాటర్ తోటి మంచిగా కలపాలి. ఇక దీనిలో ఉన్నాయి కదా, దీనికి కూడా కొన్ని వాటర్ పోసి పిండిలు వేసుకొని మంచిగా అయితే కొన్ని నువ్వులు వేసిన ఇన్నే నువ్వులు ఇట్లా జల్లినాయి. ఇక్కడ చూడండి, నువ్వు గింజలు నువ్వులు జల్లినాయి ఇప్పుడే. అంతే, ఇంకా ఓమ కూడా వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చు, కాకపోతే మీ ఇష్టం. ఇక ఇప్పుడు దీన్ని మొత్తం కలపాలి. కలిపిన తర్వాత ఇక దీనిలో వెన్న ఉంటే వేసుకోవచ్చు, కానీ మన దగ్గర లేదు, ఇష్టం వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చు. అయితే ఇది ఇప్పుడు ఎందుకు అని అనుకోవచ్చు, ఏం లేదు ఉట్టి ఒక పిల్లలు ఇద్దరు ఉన్నారు కదా అని చేస్తున్నా అంతే. అప్పుడప్పుడు మనకి ఏం పని లేకపోతే కొన్ని కొన్ని సామెతలు ఉంటాయి కదా, పాతకాలంలో సామెతలు ఉట్టి ఉట్టియలేదు అనిపిస్తుంది. ఎక్కడేం పని లేకపోతే పిల్లి తల గురిగండి అని ఒక సామెత ఉంటుంది, తెలంగాణలో ఉంటుంది. పండ్లు ఉన్నవాడు పిల్లి తల గురిగినట్టని, పిల్లి కూడా సామాన్యంగా దొరకదు కదా అట్లా. ఇంకా వాళ్ళు ఎందుకు సామెతలు పుట్టిస్తారో కానీ తెలియదు. మొత్తానికి నాకు ఇప్పుడు పని లేదని నేను ఇది ఒక పని పెట్టుకున్నా. సరే చేద్దాం, చేస్తే తింటారు కదా అని చూస్తున్నా. మరి ఇక తింటారు, అయిపోతాయి, మంచిగానే ఉంటాయి. కాకపోతే ఏదో ఒకటి ఇలా అది వేరే వాళ్ళు అయితే మంచిగానే ఉన్నాయి అంటారు, వీళ్ళకే అన్నీ ఏదో ఒకటి అనాలి మనసు పట్టదు అన్నట్టుగా చేస్తారు ఇక అట్లా. సరే ఇక మన ఇంట్లో వాళ్ళు ఎప్పుడు అంటూనే ఉంటారు కాబట్టి మనం కూడా వాటి గురించి పట్టించుకోవద్దు, చేస్తూనే ఉండాలి. వాళ్ళు తినకపోతే ఎవరికైనా ఇస్తా ఇక అంతే, అట్లా అనుకుని చేస్తా. మంచిగా ఉంటాయి, కాకపోతే ఇక రోజు టేస్ట్గా తిన్న వాళ్ళకు మంచిగా అనిపించాయి కదా. ఎన్నడో ఒకసారి టేస్ట్గా చేస్తే మంచిగా అనిపిస్తాయి. ఇక మా వాళ్ళు అట్లా చేస్తారు. మరి ఇక ఇప్పుడైతే ఇది చేద్దామని స్టార్ట్ చేసిన, 4 అవుతుంది. అసలు ఇప్పుడు ఎందుకు దీపాలు పెట్టుకోవచ్చు కదా, ఒక గంట సేపు అట్టికి కూర్చుని అనుకున్నా. కానీ ఎందుకో చేయాలి చేయాలనిపించింది, ఒక్కొక్కసారి ఇక చేయాలని అనిపించింది అంటే ఇక మనం ఆగం కదా అట్లా. అయితే బియ్యం పిండి పట్టించిన మొన్న దసరా అప్పుడు, అది ఇంకా మొత్తం టోటల్గా చేయలేదు, కొంచెమే చేసిన, అందుకే అది ఉంది. ఇక సర్వపిండి పెడదాం అనుకున్నా. సర్వపిండి పెట్టే బదులు ఇది పెడితే నీళ్ళు ఉంటాయి కదా, ఎట్లాగో టైం స్పెండ్ చేసుడు దానికి దీనికి. అందుకని తొందరగా ఇప్పుడు ముక్కుడు మీద ఆయిల్ పెట్టి మరి ఒత్తుదాం. దీనిలో వేడి నూనె కాగబెట్టి కూడా వేసుకోవచ్చు ఇష్టం అట్లా. ఇలా సోడా గిట్ట ఏమేయలేదు మనం, ఓన్లీ బియ్య పిండి ఉప్పు కారం తర్వాత వెల్లుల్లిపాయలు జీలకర్ర లవంగాలు. లవంగాలు చాలా వేసినాం కదా, గన్న ఎందుకు అనుకోవద్దు. ఇందులో వేసిన తర్వాత మామూలుగానే ఉంటుంది, అసలు ఇందులో ఏమన్నా ఇంకా ఉప్పు తక్కువైందంటే ఇంకేం లేదు, ఏమేయలేకపోవచ్చు అన్నట్టు ఉంటుంది. అవన్నీ కూడా ఎక్కువ వేసినందువల్ల బాగా కారం అయితే అనుకోవద్దు, కరెక్టే ఉంటాయి. అబ్బాయి ఇంత పిండి వేసుడు అవసరం అనిపించింది. ఇక మరి కొంచెం చేయకపోతే నడవది, మనకు ఒక 10 అన్న పూసలు కావాలి కదా. సరే ఇక ఇప్పుడు ముక్కుడు మీద నూనె పెట్టి మరి అందులో వేసుకుంటూ వచ్చుదాం. ఇక చూడండి, ఉప్పు కారం కరెక్ట్ ఉందా లేదా అని తెలవడానికి ఇంతంతా నోట్లు వేసుకొని టేస్ట్ చేయాలి. మళ్ళీ లేకపోతే అంత వేస్ట్ పని అవుతుంది. టేస్ట్ చేసి చప్పరిచ్చిన తర్వాత ఇక ఊహించేయచ్చు. సూపర్ ఉంది, ఉప్పు కారం కరెక్ట్ ఉంది. జనరల్గా అందరూ మా ఇంట్లో వాళ్ళు ఉప్పు కారం బాగా తింటానే అంటారు, పర్ఫెక్ట్ ఉంది. ఇక్కడ చూడండి, కొద్దిగా ఆయిల్ వేసిన తర్వాత మనం ఫ్రీడమ్ ఆయిల్ ముక్కుట్లో వేసుకున్నాం, వేడవుతుంది. ఇక ఇక్కడ వేసిన నూనెను ఫస్ట్ అయితే ఇది ఉంది కదా తీయడానికి వాడేయాలి, దీనికి రాయాలి. దీని మీదనే పూసను ఇట్లా పిండి ముక్కుట్లో డైరెక్ట్ చేయొచ్చు. తర్వాత ఈ పూస పావు కూడా ఇట్లా అప్లై చేస్తే ఈజీగా వస్తారు. ఇక దీనికి కూడా అప్లై చేసినాం. మిగతా ఇప్పుడు ఇంట్లో ఉన్న నూనె ఉంది కదా, ఇక చూడండి ఒక స్పూన్ అంత ఇట్లా వేసిన ఇది ఇప్పుడు పిండిలో మిక్స్ చేద్దాం. అంతే, ఇది మొత్తం ఆయిల్ ఇంట్లో కలిపిచ్చేటట్టుగా చేయడమే. మనం
పిండి ఇలా వాటర్ పోసి కలపక ముందే నూనెని వేడి చేసి కూడా పోసి చేసుకోవచ్చు. కాకపోతే ఇవి చిన్నటి పూస కాకుండా ఇంకా కొంచెం లావుద్ చేస్తారు కదా, అప్పుడప్పుడు మిక్చర్లు వస్తుంది మనకు శనగపిండితోటి అట్లా వేస్తారు అది. కానీ ఆయిల్ ఎక్కువ వాడదు కదా అందుకని, ఎక్కువ కొందరు వెన్న వేసుకుంటారు రకరకాల, ఏవైనా మనకు పడితే తినచ్చు. మాకు ఎక్కువ ఆయిల్ అట్లాంటివి ఎక్కువ తినము, కాకపోతే అవసరం ఉన్నంత అయితే వాడుకోవాలి కదా. ఇక ఇది విషయం మరి చేయడం స్టార్ట్ చేద్దాం నూనె వేడైన తర్వాత. ఇక ఇది ఏం పడలేకపోతే ఎట్లా ఏదో ఒకటి చేస్తా. ఈరోజైతే నిన్న దీపావళి కాబట్టి నిన్న పార్లర్కి వెళ్ళినాము, పూజ చేసుకొని వచ్చిన. కరోనా తర్వాత నిన్ననే దీపావళి పూజ చేసిన. అంతకుముందు అయితే న్యూ ఇయర్కు దీపావళికి ఇంకా కొన్ని ప్రత్యేకమైన రోజులలో పార్లర్కి వెళ్ళి కొబ్బరికాయ కొట్టి వస్తుంటే, కరోనా తర్వాత ఇంకా ఏం లేదు, ఉట్టిగా రోజు ధూప్ స్టిక్ వెలిగిస్తున్నా కానీ ఇంకా పూజలు ఏం చేయలే. సరే ఇట్లా చేసుకొని ఇక ఇక్కడ ఒక గిన్నె పెట్టుకుని ఈ గిన్నెలో ఇది పెట్టి ఉంచాలి. ఇల్లు వేయాలి, దీని మీద ఇట్లా ప్రెస్ చేయాలి. ఇక్కడ మూత పెట్టి ఇది అందరికీ తెలిసిందే, మన తెలంగాణలో తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. ఇట్లా రెండు చేతులతో దీని మీద ప్రెస్ చేయాలి. ఇక్కడ చూడండి ఇట్లా ప్రెస్ చేస్తే వస్తుంది. వచ్చిన తర్వాత దీన్ని తీసుకుపోయి దాంట్లో వేసేయాలి. మరి వేస్తా ఇట్లా ఒకటి వేసుకుంటే చాలు. దీన్ని ఆయిల్ వేసేయాలి, లేకుంటే ఆయిల్లో కూడా వండుకోవచ్చు. ఇక చూడండి డైరెక్ట్ ఇది ఇట్లుంచి ఇక్కడ చూపించు ఒకసారి. హీట్ అయింది, ఆయిల్ హీట్ అయింది, అది పైకి లేచినట్టు అయింది కదా. ఇగో ఇవి చూడండి ఇలా కూడా ఇట్లా వేసుకోవచ్చు మన ఇష్టం. ఈ రకంగా చేయొచ్చు, ఆ రకంగా చేయొచ్చు. అంటే ఇంట్లుంటే రెడీ అవుడు ఏముండదు, మార్నింగ్ ఇప్పుడు పూజ చేసేటప్పుడు రెడీ అయినంటే ఇక అంతే. ఇక ఇది ఫ్రై అయిన తర్వాత రివర్స్ ఇది ఫస్ట్ బాయ్ తీసిన నేనైతే షూట్ చేయలే. ఇక ఏదన్నా కానీ ఫస్ట్ ఫ్రై చేసిన తర్వాత స్టవ్ దగ్గర పెట్టాలి. అయితే మేము చిన్నగా ఉన్నప్పుడు అది పొయ్యి మీదకి వెళ్ళి అన్నం తీసి ఫస్ట్ కింద వేసేటోళ్ళు, అగ్నిపురుషునికి అని అనేటోళ్ళు. అట్ల ఎందుకు ఇస్తానంటే అగ్నిపురుషునికి అనేటోళ్ళు, విపులంగా చెప్పులు లేదు ఏం లేదు. ఇక వాళ్ళకు కూడా అంతకంటే ఎక్కువ ఏం తెలియదు కావచ్చు, అందుకే ఇక వాళ్ళ పెద్దోళ్ళని చూసి వాళ్ళు నేర్చుకున్నారు కదా. ఇప్పుడేమో మనం ఇది ఎందుకు అని లాజిక్ అడుగుతున్నాం, కానీ అప్పుడు లాజిక్ అడుగులు లేదు కదా. సరే ఇక ఇప్పుడు నేను ఇంత టేస్ట్ చేస్తా, ఎందుకంటే మనకు ఎట్లా ఉంది అనేది తెలియాలంటే ఫస్ట్ ఇక్కడ మనం స్టవ్ దగ్గర పెట్టినాం. ఒక కొంచెం టేస్ట్ చేసి చెప్పవా, మీదికి చెప్పాలి వాయిస్. ఆయిల్ వేసినందువల్ల కరకర భలే ఉన్నది, ఎట్లుంది? అయ్యో మొత్తం ఒకటి తిని చెప్తావు, మరి తిను. నా నోట్లో వేసుకున్నందుకు సూపర్గా ఉంది, ఏం తేడా లేదు కదా. చెప్పు, ఉప్పు ఉందా కారం ఉందా? ఉప్పు ఉన్నది, కారం ఉన్నది, మంచిగా టేస్ట్ ఉన్నది, అంతేనా? ఇంకా మనం సంకోచం లేకుండా చేసేయచ్చు. చూడండి సూపర్ ఉంది, కరకరలాడుతూ మంచిగా ఉంది. బియ్యం పిండి మారణం అంతా చారణం అంతా చెందిపోయింది. మనం నూనె కూడా వేసినాం కదా సూపర్ ఉంది. అంటే ఆయిల్ వేస్తే ఇట్లా గ్యాప్లు వచ్చి వస్తుంది. ఇక మనం దీని మీద ఇట్లా దగ్గరికి పిండేసరికి ఇట్లా వస్తుంది. అంటే మనం ఎటైనా ప్యాక్ చేసుకొని తీసుకెళ్ళాలంటే ఇట్లా వేసుకుంటే దేనికి అది సపరేట్గా ఒక అప్పు ఉన్నట్టు ఉంటుంది. మనకేం ఎక్కడ తీసుకెళ్ళేది లేదు, ఓన్లీ తినడమే కాబట్టి ఇట్లా వచ్చినాయి. ఇంకా కరకర భలే టేస్ట్ ఉన్నాయి. కొన్ని నువ్వు గింజలు వేసిన కదా, కొన్ని వేసిన లైట్గా మంచిగా ఉంది. లవంగాలు అన్నీ వేసిన కదా, అన్నీ లవంగాలు వేస్తే మరి కారం అవుతుంది అని అనుకోవద్దు. అన్నీ వెల్లుల్లిపాయలు వేసినాం, జీలకర్ర వేసినాం, లవంగాలు కూడా వేసినాం కదా, కరెక్ట్ ఉంటుంది కాంబినేషన్. దీనిలో మన కారం అయ్యి నోరు మంటినట్టు అట్లా ఏముండదు. ఉప్పు కారం కూడా ఈ పూసకు ఎందుకో ఏమో తెలియదు కానీ చాలా పడుతుంది. ఇక చూడండి నువ్వు గింజలు అక్కడొకటి అక్కడొకటి కనబడుతున్నాయి, సూపర్ ఉంది. ఇక మెల్లమెల్లగా నేర్చుకుంటూ నేర్చుకుంటూ ఇక నేర్పే స్టేజ్కి వచ్చేసింది. ఎందుకంటే సంవత్సరాల తరబడి చేస్తూనే ఉన్నాం కాబట్టి, నేను రెండు చేతులతోటి దాన్ని ఇచ్చేయాలి కాబట్టి ఇక షూట్ చేసుడు అయితే వీలు కాదు. ఇప్పుడు ఇక చూడండి ఇవి కాలడం కూడా ఈజీగా కలుతుంది. అయితే ఈ మూకుడు
मन मुकुड़ पेटना आईल पील अल्स इपड़ना एदोटे का इंका इवड़ इवी बाई सारी इवी एक्वनाई सर इंका कूड रकर रंगोल डेकोरेटिव लाइट्स पे इलांट दीपावली चाल सेलिब्रेशन उम्मीद लेकिन अंत ఒక రకంగా మనసులో డల్లుగుందని చెప్పొచ్చుండి నేను అరుణానందగిరి ఇక ఈ రోజు సోమవారం నిన్న సండే రోజే అందరూ దీపావళి నోములు చేసుకున్నారు ఇక భోగి దీపావళి రెండు ఒక రోజే అన్నారు ఇక మరి ఇప్పుడైతే మనం సాయంత్రం దీపారాధన పూజ దేవుని దగ్గర దీపారాధన చేసి మరి ఇక్కడ దీపాలు వెలిగించిన నిన్న అన్ని చూపించడానికి వీలు కాదు కదా కింద కూడా దీపాలు వెలిగించేస్తా మరి కిందకి వెళ్తా అయితే మనం డెకరేషన్ లైట్లు చాలా ఉండే అవి ఎక్కడ ఉన్నాయో ఏమో దొరుకుతనేలు సరే ఇక మొత్తానికి ఏవో పెట్టినాం కొన్ని ప్రమిదలు అయితే వెలిగించేస్తా కిందకి వెళ్దాం మరి నూనె వత్తులు తీసుకొని కిందకి వెళ్దాం ఇక ఇట్లా ఉంది పైన అయితే కిందకి వెళ్ళి కింద కూడా దీపాలు వెలిగించి వచ్చేద్దాం మరి ఇంకా చూడండి అందరు లైట్లు పెట్టుకున్నారు నిన్నైతే ఇంకా చాలా పెట్టుకున్నారు ఈ నుండి దాకా ఇంకా ఈరోజు అయితే కొంచెం తక్కువ ఉన్నాయి నిన్న మనకు స్టూడియోస్ వీలు కాలే దీపాలు అన్నీ వెలిగిస్తున్నా ఇక దీపావళి అంటే దీపాల వరుస అంటారు కదా ఇక దీపాలను వరుస క్రమంలో పేర్చడమే దీపావళి అంటారు మరి ఇక మనం అన్నీ లైన్గా గోడ మీద పెట్టుకొస్తా పెట్టిన తర్వాత మళ్ళీ చూస్తాను ఇక పోయినసారి అయితే భలే సెలబ్రేట్ చేసుకున్నాం అన్నీ లైట్లు వెలిగించి ఆర్టిఫిషియల్ లైట్లు అయినా కానీ కొంచెం నిండుగా వెలుగుతాయి అది ఒక సంతోషం వేరే ఉంటుంది కదా ఇక ఈసారి అయితే మరి మన ఇల్లు కొంచెం యూజ్ చేయడం వల్ల ఇక ఆ లైట్స్ అన్నీ కూడా ఉన్నాయి కానీ అవి ఎక్కడ ఉన్నాయో దొరుకుతలేవు ఇవైతే కొత్తగా అమెజాన్లో పెట్టిన ఇది పెట్టడానికి కూడా నిన్న మొన్నటి దాకా వర్క్ జరిగింది అందుకే ఇవి పెట్టే ఛాన్స్ కూడా లేకుండే ఎందుకంటే అది డ్రిల్లింగ్ చేస్తూ ఉంటే కట్టెపొట్టు అంతా లేస్తుంది ఇక వాటి మీద డస్ట్ పడుతుంది అందుకే వేయలేదు నిన్న సాయంత్రం వేయడం జరిగింది ఇక చిన్నగా ఒక రోజు రెండు రోజుల పని ఉంది అది అయిపోతే మరి మన పని కంప్లీట్ అవుతుంది ఇక చూడండి దీపాలన్నీ వెలిగించిన ఇక అవన్నీ వరుస క్రమంలో మరి ఇక్కడ గోడ పక్కకు ఇట్లా పెడతా ఇంకెప్పుడు పెట్టినట్టే మంచిగా కావాలంటే కొన్ని ఓర్చుకోవాల్సి వస్తాయి కదా అట్లనే మరి నిన్నైతే కొద్దిసేపు మనసున పట్టలే ఎందుకంటే ఇక్కడ మనం వెలిగించే ఛాన్స్ లేదు అంటే మళ్ళీ రేపటి నుండి మళ్ళీ వర్క్ ఉంది అందుకని సరే ఇక ఇప్పుడు ఈ దీపాలన్నీ కూడా మరి మంచిగా లైన్గా పెట్టిద్దాం అంతే పెట్టిన ఇప్పుడు దగ్గర ప్రమిదలు కూడా చాలా ఉండే ఇక చూడండి అందరు లైట్లు పెట్టుకున్నారు ఈసారి పోయిన ఇప్పుడైతే దీపాలన్నీ వెలిగించినాం కాబట్టి ఇక ఈరోజు అయితే రేపు ఒక మంచి విడితో మళ్ళీ వెళ్దాం అప్పుడు